అంటే ఇది చాలా భాగ్యం అండి, ఊరికిన రాలేదు. ఎందుకంటే ఫస్ట్ దేవుడు అబ్రహాంతో మాట్లాడాడు. అంటే దేవుడు స్నేహితుడు ఎవరండి? ఎవరు చెప్పగల క్వశ్చన్? దీన్ని కూడా ఫస్ట్ వచ్చాయి. దేవుడు స్నేహితుడు ఎవరు? యోహానమ్మ. ఆ స్టేజ్ మీద ఉన్న వారికి మాత్రం లేదు, వాళ్ళకి లేదు. ఎవరైనా? వెరీ గుడ్. దేవుడు స్నేహితుడు అబ్రహాం. అంటే అబ్రహాం అంటే దేవుడు, అబ్రహాము దేవుడితో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. అంటే ఒక స్నేహితుడిలా రిలేషన్ అనేది స్నేహితుడు. ఇప్పుడు నేను నా ఫ్రెండ్ స్మాల్ ఉన్నాడు అయినా అంటే అలానే కాదు, కానీ ఆ టైప్ రిలేషన్ అనేది ఉండేది. ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థించండి. అదేవిధంగా దేవుడు మోషన్ ఏర్పరచుకున్నాడు. మోషన్ ఏర్పరచుకుని ఒక ధర్మశాస్త్రాన్ని అనేది రచించాడు. ప్లీజ్ టైం తిన్నాడు అనుకోవద్దు, మాటలు మాత్రం అర్థం చేయండి ప్రతి ఒక్కరు. గ్రీటింగ్స్ ఇచ్చేవారు కూడా లేడు అవుతుందని ఏమనుకోదు బ్రదర్. దేవుడు ధర్మశాస్త్రాన్ని మోషన్ ఇచ్చాడు. ఆ ధర్మ ఏంటంటే మోషతో దేవుడు మాట్లాడి మోష ద్వారా ధర్మశాస్త్రం మనకు అనుగ్రహించాడు. ఆ ధర్మశాస్త్రం అనేది అంతమాట దేవుడు ఏంటి, మోష సీఎం కొండ మీద ఎక్కి రాసుకోవడం తిరగడం అంటే కొంచెం కష్టపోతుందని అలా కాదు మోష, నేను ఒక నాకు మందసం కట్టించండి, ఆ మందసంలో నుంచి నేను మాట్లాడతాను మీతో అన్నాడు దేవుడు. చూడండి, అయితే ఆ మందసం అనేది వెరీ పవర్ఫుల్ అండి. దాని దగ్గరికి ప్రతి ఒక్కరు వెళ్ళడానికి అర్హులమని కాదు. ప్లీజ్ ప్రతి ఒక్కరు అర్థం చేయండి. ఆ మందసం దగ్గరికి ఓన్లీ యాజకుడే ఉండాలి. హలో, యాజకుడే ఉండాలి. అయితే యాజకుడు దేవుని మందసం దగ్గరికి వెళ్ళి విచారం చేస్తాడు. అక్కడ తెర ఉంటుంది, ఆ తెర దగ్గర మనం ఉండాలి. అక్కడ తెర ఉంటుంది, తెర దగ్గర మనం ఉండాలి. అంటే దేవుని దగ్గరికి ఇంత డిస్టెన్స్లో రావడానికి మనం అర్హులు కాదు. కానీ దేవుడు మన కొరకు మనిషి రూపం ఎత్తి ఆయన శిలువలో మరణించిన తర్వాత ఆ తెర, ఆ అడ్డనే తొలగించబడ్డది. ఈరోజు మన దేవునికి ఫేస్ టు ఫేస్ చాలా దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు డైరెక్ట్ మన దేవుణ్ణి స్తుతిస్తున్నామండి. తండ్రి నాకు ఇలా జాబ్ కావాలి అని డైరెక్ట్గా దేవుని అడుగుతున్నాం. మధ్యలో మనకి ఎటువంటి గ్యాప్ లేదు. కావున దేవుని మందిరం అనేది చాలా ఇంపార్టెన్స్ అండి. ఇది ఆ రోజు దేవుడు జన్మించి తన మరణాన్ని, తన సిల్లో తన మరణాన్ని నడిపించినందుకు మనకి ఈ భాగ్యం అనేది దొరికింది. ప్రతి ఒక్కరికి దేవుని మందిరంలో నిర్లక్ష్యంగా అయితే మాత్రం ఉండదు. జాగ్రత్త, కొంచెం ప్రవర్తన కొంచెం సరిగ్గా చూసుకొని కోరుతున్నాను. అదేవిధంగా యాక్టివ్గా ఉండండి. మన దేవుని మందిరంలో ఉన్న ఎంతసేపు అండి? ఏంటి ఎంతసేపు ఉన్నాం మనం? మహా అయితే 4 గంటలు ఉన్నాం. 1000 దినాలు బయట నువ్వు ఎలా గడిచినా అవి వృధా. ఒక్క దినం దేవుని మందిరంలో గడిస్తే 1000 దినాలు కానీ శ్రేష్టం. అంటే చూడండి, మన 1000 రోజులు ఎలా బతికమని అనవసరం అండి. అంటే ఎలా బతికమంటే చిరంగానే కాదు, కానీ వృధాగా గడిచిపోతే 1000 దినాలు. కానీ దేవుని మందిరంలో ఒక్కరోజు గడిపిన అది మాత్రం చాలా పవిత్రమైనది, శ్రేష్టమైనది. అదేవిధంగా ఇప్పుడు గ్రీటింగ్స్ ఇవ్వాల్సిందిగా సౌరభ శ్రావ కుమార్ గారిని కోరుతున్నానండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నాకు ఇచ్చిన అవకాశం బట్టి